हेलो व्यूअर्स वेलकम टू टेक शेड्स। म्यूचुअल फंड्स लो इन्वेस्ट చేసేటప్పుడు చాలా రకాల చార్జెస్ మీకు అప్లై అవుతాయి। అంటే మీరు ఏ అకౌంట్ నుండి ఇన్వెస్ట్ చేసినా అలాగే మ్యూచువల్ ఫండ్స్ లో ఉన్న ఏ టైప్ నుండి ఇన్వెస్ట్ చేసినా అంటే మీరు SIP టైప్ చేసినా లేదా లంప్సమ్ లో ఒకేసారి ఇన్వెస్ట్ చేసినా ఎలా చేసినా కానీ మీకు కొన్ని రకాల చార్జెస్ అనేవి ఉంటాయి। ఆ చార్జెస్ అన్నిటి గురించి తెలుసుకున్న తర్వాత మీరు మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయడం వల్ల మీకు వచ్చే ప్రాఫిట్ ఎంత లాస్ ఎంత అనేది క్లియర్ గా అర్థమవుతుంది। అంటే మీరు మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేస్తే లాస్ రావడానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి। అంటే కొన్నిసార్లు మార్కెట్ నెగటివ్ డైరెక్షన్ ఉంటే డెఫినెట్లీ మ్యూచువల్ ఫండ్స్ లో కూడా లాసెస్ అనేవి క్రియేట్ అవుతూ ఉంటాయి। ఈ లాసెస్ తో పాటు మీరు డెఫినెట్లీ చార్జెస్ కూడా పే చేయాల్సి ఉంటుంది। అంటే మీరు లాస్ వచ్చిన చార్జెస్ పే చేయాల్సిందే అలాగే ప్రాఫిట్ వచ్చిన చార్జెస్ పే చేయాల్సిందే। అంటే చార్జెస్ అనేవి మ్యాండేటరీ। అయితే మీరు మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయాలి అంటే మీకు ఒక డీమాట్ అకౌంట్ ఉంటుంది అలాగే దానికి ఒక మెయింటెనెన్స్ ఛార్జ్ ఉంటుంది। దాంతో పాటు మీరు మ్యూచువల్ ఫండ్ లో ఇన్వెస్ట్ చేస్తున్నారు అంటే దానికి సంబంధించి కొన్ని రకాల చార్జెస్ ఉంటాయి। ఈ చార్జెస్ అన్నిటిని నేను 3 వీడియోస్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను। ఫస్ట్ వీడియోలో ఎగ్జిట్ లోడ్ గురించి అండ్ సెకండ్ వీడియోలో ఎక్స్పెన్స్ రేషియో గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ థర్డ్ వీడియోలో అన్ని రకాల చార్జెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను। అంటే మీరు ఒక మ్యూచువల్ ఫండ్ లో ఏ అకౌంట్ నుండి తీసుకున్నా గానీ అది లంప్సమ్ అవ్వనివ్వండి లేదా SIP అవ్వనివ్వండి ఎలా ఇన్వెస్ట్ చేసినా గానీ దానికి సంబంధించిన చార్జెస్ డీటెయిల్స్ అన్నిటిని ఆ థర్డ్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను। అయితే ఇవి సెపరేట్ గా ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అంటే ఎగ్జిట్ లోడ్ అలాగే ఎక్స్పెన్స్ రేషియోని సెపరేట్ గా ఎందుకు వీడియోస్ లో చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అంటే ఎగ్జిట్ లోడ్ అలాగే ఎక్స్పెన్స్ రేషియో అనేవి ఒక్కో మ్యూచువల్ ఫండ్ కి ఒక్కోలా ఉంటాయి అలాగే అవి ఎలా అప్లై అవుతాయి అనేది డీటెయిల్ గా తెలుసుకోవాలి। ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జిట్ లోడ్ జస్ట్ 1% అని ఉంటుంది। ఆ 1% అనేది ఏ అమౌంట్ మీద అప్లై అవుతుంది అలాగే ఏ టైం పీరియడ్ లో అప్లై అవుతుంది లంప్ సమ్ లో ఇన్వెస్ట్ చేసినప్పుడు ఎలా అప్లై అవుతుంది SIP లో ఇన్వెస్ట్ చేసినప్పుడు ఎలా అప్లై అవుతుంది సో ఈ డీటెయిల్స్ అన్ని తెలియకుండా జస్ట్ 1% ఎగ్జిట్ లోడ్ అని తెలుసుకుంటే సరిపోదు। సో అందుకని ఎగ్జిట్ లోడ్ అలాగే ఎక్స్పెన్స్ రేషియోస్ గురించి డీటెయిల్ గా ఈ ఫస్ట్ 2 వీడియోస్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను। సో ఈ వీడియోలో ఓన్లీ ఎగ్జిట్ లోడ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ నెక్స్ట్ వీడియోలో ఎక్స్పెన్స్ రేషియో గురించి అండ్ థర్డ్ వీడియోలో ఒక మ్యూచువల్ ఫండ్ ని మీరు మెయింటైన్ చేయాలి అంటే ఎన్ని రకాల చార్జెస్ ఉంటాయో ఆ చార్జెస్ అన్నిటి గురించి డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను। సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అలాగే ఈ వీడియో గానీ మీకు హెల్ప్ అయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ తోటి షేర్ చేయండి అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోగానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి। సో టాపిక్ స్టార్ట్ చేస్తే ఫస్ట్ మీకు ఏదైనా ఒక మ్యూచువల్ ఫండ్ లో ఏ ట్రేడింగ్ ప్లాట్ఫామ్ నుండి కానీ లేదా ఏ అకౌంట్ నుండి కానీ ఒక మ్యూచువల్ ఫండ్ లో ఇన్వెస్ట్ చేయాలి అంటే ఖచ్చితంగా ఎగ్జిట్ లోడ్ అనే ఒక ఛార్జ్ ఉంటుంది అండ్ ఈ ఛార్జ్ అనేది మోస్ట్లీ 1% ఉంటుంది। కొన్నిసార్లు 1% కంటే కొంత తక్కువగానే లేదా కొన్నిసార్లు 1% కంటే కొంత ఎక్కువగానే ఉంటుంది బట్ మోస్ట్లీ 1% మాత్రమే ఉంటుంది। సో ఈ ఎగ్జిట్ లోడ్ అనేది ఎలా అప్లై అవుతుంది దేని మీద అప్లై అవుతుంది SIP లో ఎలా అప్లై అవుతుంది లంప్ సమ్ ఇన్వెస్ట్ చేసినప్పుడు ఎలా అప్లై అవుతుంది అనేది ఇప్పుడు చూద్దాం। సో ఫస్ట్ అసలు ఎగ్జిట్ లోడ్ అంటే ఏంటో ఒకసారి చూద్దాం। ఎగ్జిట్ లోడ్ అంటే ఎగ్జిట్ లోడ్ ఇస్ ద ఫీస్ ఛార్జ్ బై AMCs ఫర్ ప్రీమెచ్యూర్ రిడెంప్షన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ యూనిట్స్. అంటే మీరు ఒక మ్యూచువల్ ఫండ్ లో ఇన్వెస్ట్ చేసినప్పుడు అందులో మినిమం మెచ్యూరిటీ టైం పీరియడ్ అనేది ఒకటి ఉంటుంది. ఆ మినిమం టైం పీరియడ్ వరకు మీరు మెయింటైన్ గానీ చేయకపోతే మీకు ఎగ్జిట్ లోడ్ అనేది ఉంటుంది అండ్ ఈ మినిమం టైం అనేది మోస్ట్లీ 1 ఇయర్ మాత్రమే ఉంటుంది. సో ఇక్కడ నేను ఎగ్జాంపుల్ లా చూపించే ఈ మ్యూచువల్ ఫండ్ కి సంబంధించి అంటే ఇక్కడ నేను చూపిస్తుంది కోటాక్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ గురించి చూపిస్తున్నాను. సో ఈ ఫండ్ లో కూడా మీకు ఎగ్జిట్ లోడ్ అనేది 1 ఇయర్ కి ఉంది. సో 1 ఇయర్ వరకు మీరు ఒకవేళ ఇందులో గానీ మ్యూచువల్ ఫండ్ ని మెయింటైన్ చేయకపోతే మీకు 1% ఎగ్జిట్ లోడ్ ఉంటుంది. అంటే మీరు ఈ పర్టికులర్ మ్యూచువల్ ఫండ్ లో ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటున్నారు అది SIP అవ్వనివ్వండి లేదా లంప్ సమ్ అవ్వనివ్వండి. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ లంప్ సమ్ లో ఇన్వెస్ట్ చేశారు అనుకోండి, ఒక 1 లాక్ రూపీ మీరు ఇన్వెస్ట్ గానీ చేశారు అనుకోండి. సో ఈ 1 లాక్ రూపీని మీరు 1 ఇయర్ లోపు కానీ ఎగ్జిట్ చేయాలి అనుకుంటే ఆ ఎగ్జిట్ చేసే రోజు మీకు 1% ఎగ్జిట్ లోడ్ అనేది ఉంటుంది. ఆ ఎగ్జిట్ లోడ్ ఎలా అప్లై అవుతుంది అనేది ఇప్పుడు చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు 1 లాక్ రూపీ ఇన్వెస్ట్ చేస్తున్నారు, ఎలా ఇన్వెస్ట్ చేస్తారు అంటే దీంట్లో మీకు NAV అని ఉంటుంది. NAV అంటే నెట్ అసెట్ వాల్యూ. దీన్ని ఒక షేర్ వాల్యూ లా కూడా తీసుకోవచ్చు. అంటే స్టాక్ మార్కెట్ లో నార్మల్ గా ఒక కంపెనీకి సంబంధించి షేర్ వాల్యూ ఎలా అయితే ఉంటుందో మ్యూచువల్ ఫండ్స్ లో నెట్ అసెట్ వాల్యూ అనేది అలా ఉంటుంది. సో మీరు మల్టిపుల్స్ ఆఫ్ నెట్ అసెట్ వాల్యూస్ తీసుకుంటారు. సో మీరు ఏదైతే అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తారో ఆ ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ అనేది డివైడెడ్ బై నెట్ అసెట్ వాల్యూ చేస్తే మీకు ఎన్ని యూనిట్స్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ అలాట్ అయ్యాయి అనేది వస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 1 లాక్ ఇన్వెస్ట్ చేశారు కాబట్టి డివైడెడ్ బై నెట్ అసెట్ వాల్యూ చేస్తే మీకు నెంబర్ ఆఫ్ యూనిట్స్ అనేది వస్తుంది. సో ఈ నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఏంటి అంటే
నెంబర్ ఆఫ్ షేర్స్ అనుకోండి, అంటే స్టాక్ మార్కెట్ లో ఒక కంపెనీకి సంబంధించి ఒక షేర్ వాల్యూ ఉంటుంది. సో మీరు ఒక 10 షేర్లు గాని తీసుకున్నారు అంటే ఆ 10 షేర్స్ ఇంటూ దాని షేర్ వాల్యూ క్యాలిక్యులేట్ చేస్తే అది మీ టోటల్ వాల్యూ, అంటే అంత వాల్యూ ఉన్న షేర్స్ ని బై చేశారు అని అర్థం. అలానే ఇక్కడ నెట్ అసెట్ వాల్యూ అనేది షేర్ ప్రైస్ అనుకుందాం. సో మీరు ఇన్వెస్ట్ చేసే అమౌంట్ ని డివైడెడ్ బై నెట్ అసెట్ వాల్యూ చేస్తే మీకు నెంబర్ ఆఫ్ యూనిట్స్ అనేది ఉంటుంది. సో మీకు షేర్ ప్రైస్ ఎలా అయితే ఫ్లక్చుయేట్ అవుతుందో ఎన్ఏవి కూడా అలానే ఫ్లక్చుయేట్ అవుతూ ఉంటుంది. అంటే ఇక్కడ మనకి ఏదైతే గ్రాఫ్ చూపిస్తున్నారో ఈ గ్రాఫ్ అనేది దీనికి సంబంధించిన ఎన్ఏవి వాల్యూ యొక్క చార్ట్. ఇలా దీంట్లో ఇంక్రీజ్ అనేది జరిగింది. అంటే మీరు సేమ్ 1 లాక్ రూపీని ఈ పాయింట్ దగ్గర ఇన్వెస్ట్ చేసినప్పుడు నెంబర్ ఆఫ్ యూనిట్స్ అనేవి తక్కువగా రావచ్చు, అండ్ ఈ పాయింట్ దగ్గర చేస్తే నెంబర్ ఆఫ్ యూనిట్స్ అనేవి ఎక్కువగా రావచ్చు, అండ్ ఈ పాయింట్ దగ్గర చేస్తే ఇంకా ఎక్కువ రావచ్చు, అండ్ ఈ పాయింట్ దగ్గర చేస్తే ఇంకా ఎక్కువగా వస్తాయి. అంటే ఎన్ఏవి వాల్యూ అనేది ఎంత తక్కువగా ఉంటే నెంబర్ ఆఫ్ యూనిట్స్ అనేవి అంత ఎక్కువగా వస్తాయి. అంటే షేర్ ప్రైస్ ఎంత తక్కువగా ఉంటే నెంబర్ ఆఫ్ షేర్స్ అనేవి అంత ఎక్కువగా ఎలా అయితే వస్తాయో సేమ్ ఇక్కడ కూడా అలానే అప్లై అవుతుంది. సో ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే ఇక్కడ మీరు ఎగ్జిట్ లోన్ ని క్యాలిక్యులేట్ చేయాలి అంటే మీకు నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఎన్ని ఉన్నాయి అనేది డెఫినెట్లీ అవసరం. ఎందుకు అంటే 1% ఎగ్జిట్ లోడ్ అంటే ఏంటి అంటే మీ దగ్గర ఎన్నైతే యూనిట్స్ ఉంటాయో ఆ యూనిట్స్ ఇంటూ మీరు ఎగ్జిట్ చేసే టైంలో, అంటే మీరు 1 ఇయర్ లోపు కానీ ఎగ్జిట్ చేస్తున్నారు అంటే మీరు ఎగ్జిట్ చేసే టైంలో ఆ ఎన్ఏవి వాల్యూ ఎంతైతే ఉంటుందో ఆ ఎన్ఏవి వాల్యూని నెంబర్ ఆఫ్ యూనిట్స్ తోటి మల్టిప్లై చేస్తే ఒక వాల్యూ వస్తుంది. సో ఈ టోటల్ వాల్యూని 1% తోటి క్యాలిక్యులేట్ చేస్తే ఏదైతే వాల్యూ వస్తుందో అది మీ ఎగ్జిట్ లోడ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర 1000 యూనిట్స్ ఉన్నాయి అనుకోండి, అలాగే ఎన్ఏవి వాల్యూ వచ్చేసి ప్రెసెంట్ 58.7 ఉంది. సో ఈ టోటల్ వాల్యూకి 1% ఏదైతే ఉంటుందో అదే మీ ఎగ్జిట్ లోడ్ అవుతుంది. అండ్ ఆల్రెడీ చెప్పాను ఎగ్జిట్ లోడ్ అంటే 1 ఇయర్ కంటే ముందుగానే మీరు ఎగ్జిట్ అయితే మీకు అప్లై అయ్యే పెనాల్టీ లేదా ఛార్జ్ ని ఎగ్జిట్ లోడ్ అంటారు. ఈ ఛార్జ్ ఎందుకని పెడతారు అంటే మీరు ఆల్రెడీ ఏదైతే మ్యూచువల్ ఫండ్స్ తీసుకొని ఉంటారో ఆ మ్యూచువల్ ఫండ్ నుండి ఎగ్జిట్ అవ్వకుండా ఉండటం కోసం ఇలాంటి ఛార్జెస్ అప్లై చేయడం వల్ల, అంటే మీరు ఈ మ్యూచువల్ ఫండ్ నుండి ఇంకో దాంట్లోకి వెళ్ళాలి అనుకుంటారు, సో ఈ ఛార్జ్ ఉండటం వల్ల ఆగిపోతారు. సో ఇలా మిమ్మల్ని హోల్డ్ చేసి ఉంచడం కోసం ఇలాంటి ఛార్జెస్ ని ఇంప్లిమెంట్ చేస్తారు. కొంతమంది ప్రతిసారి మ్యూచువల్ ఫండ్స్ లో ఒకదాని నుండి ఇంకో దానికి ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటారు. సో అలాంటి కేసెస్ ఉండకుండా ఉండటం కోసం ఇలాంటి ఎగ్జిట్ లోడ్ అనే ఛార్జెస్ ని ఇంప్లిమెంట్ చేస్తారు. సో ఓవరాల్ గా మీకు ఎగ్జిట్ లోడ్ ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అనేది అర్థమైంది. అయితే ఇది లంప్సమ్ తీసుకున్నప్పుడు, అంటే మీరు 1 లాక్ రూపీ ఫర్ ఎగ్జాంపుల్ ఇన్వెస్ట్ చేశారు అనుకోండి, సో దీన్ని 1 ఇయర్ కంటే ముందుగానే ఎగ్జిట్ చేస్తే ఇలా మీరు క్యాలిక్యులేట్ చేసుకొని దాని మీద ఎంత ఎగ్జిట్ లోడ్ ఉంటుంది అనేది తెలుసుకోవచ్చు. అంటే మీ దగ్గర ఎన్ని యూనిట్స్ ఉన్నాయో అది చూసుకోండి, అలాగే ఎన్ఏవి వాల్యూ దాని ఎంత ఉందో చూడండి. సో ఈ 2 వాల్యూస్ ని మల్టిప్లై చేస్తే ఏదైతే వాల్యూ వస్తుందో దానికి 1% తీసుకోండి. ఆ 1% మీకు ఎగ్జిట్ లోడ్ అవుతుంది. అదే ఒకవేళ మీరు ఎస్ఐపి చేస్తే పరిస్థితి ఏంటి అంటే ఎస్ఐపి లో ఎవ్రీ మంత్ ఒక అమౌంట్ ని యాడ్ చేస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 10 ఇయర్స్ వరకు ఒక మ్యూచువల్ ఫండ్ ని తీసుకుందాం అనుకుంటున్నారు, ఎవ్రీ మంత్ 5000 ని ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటున్నారు. సో ఈ ఎవ్రీ మంత్ 5000 ని ఇన్వెస్ట్ చేసేటప్పుడు మీరు 10 ఇయర్స్ ఖచ్చితంగా ఉంచుతున్నారు. సో మీరు మోర్ దెన్ 1 ఇయర్ ఉంచారు కాబట్టి మీకు ఎగ్జిట్ లోడ్ ఉండదు అనుకుంటారు. బట్ మీకు ఇక్కడ తెలియాల్సిన విషయం ఏంటంటే మీకు కూడా ఎగ్జిట్ లోడ్ ఉంటుంది. ఎలా ఉంటుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ పాయింట్ దగ్గర మీరు స్టార్ట్ చేశారు, అంటే ఇది 2022 అనుకోండి. సో 2022 లో మీరు ఇందులో ఇన్వెస్టింగ్ స్టార్ట్ చేశారు. సో 10 ఇయర్స్ అంటే ఎగ్జాక్ట్ గా 2032 లో మీరు దీని నుండి ఎగ్జిట్ అయిపోవాలి అనుకుంటున్నారు. సో 2032 వరకు మీరు ఇందులో ఎవ్రీ మంత్ ఇన్వెస్ట్ చేస్తూనే ఉంటారు. అంటే 2022 నుండి ఎవ్రీ మంత్ ఇన్వెస్ట్ చేసినట్లే 2032 లో కూడా ఎవ్రీ మంత్ ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. సో ఈ 2032 లో లాస్ట్ 12 మంత్స్ ఏవైతే ఉంటాయో ఆ 12 మంత్స్ కి సంబంధించిన ఇన్స్టాల్మెంట్స్ మీద ఎగ్జిట్ లోడ్ అనేది ఉంటుంది. అంటే ఈ ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ కి మీకు ఎలాంటి ఎగ్జిట్ లోడ్ ఉండదు, ఎందుకంటే ఇది 10 ఇయర్స్ క్యారీ అవుతుంది. అలాగే ఆ తర్వాత ఉండే అన్ని ఇన్స్టాల్మెంట్స్ కూడా ఎలాంటి ఛార్జెస్ ఉండదు. బట్ లాస్ట్ ఉన్న ఈ 12 ఇన్స్టాల్మెంట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఫ్రెష్ గా ఇన్వెస్ట్ చేసినట్లే. అంటే మీరు 12th మంత్ ఏదైతే చేస్తారో దా ఇన్స్టాల్మెంట్ చేసి ఓన్లీ 1 మంత్ మాత్రమే అవుతుంది. సో డెఫినెట్లీ దానికి ఎగ్జిట్ లోడ్ అనేది ఉంటుంది. సో ఇక్కడ సింపుల్ గా చెప్పాలి అంటే మీరు ఏదైతే ఇన్స్టాల్మెంట్ పే చేస్తారో అది కూడా 1 ఇయర్ దాటిన తర్వాత మాత్రమే దానికి ఎగ్జిట్ లోడ్ అనేది ఉండదు. సో మీకు పూర్తిగా ఎగ్జిట్ లోడ్ అనేది ఉండకుండా ఉండాలి అంటే ఎస్ఐపి లో ఏం చేయాలి అంటే మీరు 2032 వరకు దీన్ని పే చేస్తున్నారు. సో మీకు ఎలాంటి ఎగ్జిట్ లోడ్ ఉండకుండా ఉండాలి అంటే 2033 లో మీరు దాని నుండి ఎగ్జిట్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 2032 ఆగస్ట్ కి
మీ ఇన్స్టాల్మెంట్స్ అన్ని కంప్లీట్ అయిపోయాయి అనుకోండి. సో 2033 ఆగస్ట్ తర్వాత మీరు ఎప్పుడు ఎగ్జిట్ అయినా గానీ మీకు ఎగ్జిట్ లోడ్ అనేది ఉండదు, అంటే ఆ లాస్ట్ 12 మంత్స్ కి సంబంధించిన ఎగ్జిట్ లోడ్ కూడా ఉండదు. సో ఇది ఎగ్జిట్ లోడ్ ఎస్ఐపి లో ఎలా వర్క్ అవుతుంది అని. సో చాలా మందికి ఎగ్జిట్ లోడ్ గురించి ఇంకా డౌట్ ఉంటుంది, అంటే ఎస్ఐపి అనేది 10 ఇయర్స్ మెయింటైన్ చేసినప్పుడు 10 ఇయర్స్ టెన్యూర్ చూస్తారు, బట్ ఆ లాస్ట్ 1 ఇయర్ లో చేసే ఇన్స్టాల్మెంట్స్ ఏవైతే ఉంటాయో వాటి మీద ఎగ్జిట్ లోడ్ ఉంటుంది అని చాలా మందికి తెలియదు. సో డెఫినెట్లీ వాటి మీద కూడా ఎగ్జిట్ లోడ్ అనేది ఉంటుంది. సో మీరు ప్రాఫిట్ అండ్ లాస్ ను క్యాలకులేట్ చేసుకునేటప్పుడు డెఫినెట్లీ ఆ ఎగ్జిట్ లోన్ ను కూడా క్యాలకులేట్ చేసుకోవాలి. సో ఇది ఎగ్జిట్ లోడ్ గురించిన డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్. దీనికి సంబంధించి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి, లేదా techshades1@gmail.com కి మెయిల్ చేయండి. అలాగే ఈ వీడియో గానీ మీకు హెల్ప్ అయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తోటి షేర్ చేయండి. ఈ ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ గానీ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ సబ్స్క్రైబ్ చేసుకోగానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోలో ఎక్స్పెన్స్ రేషియో అంటే ఏంటో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అండ్ ఆ తర్వాత చేసే వీడియోలో ఓవరాల్ గా మ్యూచువల్ ఫండ్స్ లో ఎన్ని రకాల ఛార్జెస్ ఉంటాయి, ఆ ఛార్జెస్ అన్ని ఎలా అప్లై అవుతాయి అనేది డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.